ఈరోజు గౌరవనీయుల రాజేందర్ గారు కమలాపూర్ మండలం శంభునిపల్లికి వెళ్ళారు నేను సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే చదివాను ఏమనుచింది శంభునిపల్లిలో మాట్లాడుతూ వారు హరీష్ రావు గారు మహిళలకు ఫేక్ చెక్కులు దొంగ చెక్కులు ఇచ్చాడు ఆ చెక్కులు ఇంకా పాస్ కాలేదు వడ్డీ లేని రుణం డబ్బులకు సంబంధించి దొంగ చెక్కులు ఇచ్చారు మీకు నిజాయితీ ఉంటే ఈ నెల 30వ తేదీ లోపు ఆ చెక్కులు పాస్ చేయించాలి అని వారు మాట్లాడారు ఇంతకంటే దుర్మార్గం ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయాలా ఓ పచ్చకల్లద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టు బీజేపీ పార్టీకి ఇలాంటి అలవాట్లు ఉండొచ్చు ఈ ఫేక్ ప్రచారాలు ఫేక్ మీడియాలు అబద్ధాలు చెప్పడము గోబల్స్ ప్రచారం చేయడం మీకు ఉండొచ్చు మాకు లేవు ఎందుకంటే మీరు చెప్పింది కదా గతంలో ఏమన్నారు జన్ధన్ అకౌంట్లు అప్పుడు ఏది పెద్ద నోట్ల రద్దప్పుడు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయింది ధనాధన్ పైసలు ఇస్తామన్నారు పాపం జనం అంతా రోడ్ల మీద నిలబెట్టిండ్రు జన్ధన్ అకౌంట్లు నెల రోజులు రోడ్ల మీద నిలబడి జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తే ధనాధన్ కాదు కదా ఒక రూపాయి కూడా వల్లే పడదు ఎవరికన్నా ఇది మీకు అలవాటు కానీ మీరు ఇలా హరీష్ రావు గారు దొంగ చెక్కులు ఇచ్చిండ్రు అని మాట్లాడడం సబబా నేను ఈరోజు చెప్తా ఉన్నా 25,89,00,000 రూపాయలు మేము ఈ 5 మండలాల్లో కూడా చెక్కులు ఇచ్చినాం అన్ని డబ్బులు కూడా బతుకమ్మ పండుగ ముంగట మేము అక్కా చెల్లెల అకౌంట్లలో జమైని మా అక్కా చెల్లెలు చాలా వరకు డ్రా చేసుకున్నారు హ్యాపీగా పండగ పూట చేతికి వచ్చినాయి నేను కొన్ని ఊర్లలో పోయినప్పుడు మాట్లాడినా కూడా వచ్చినాయమ్మా డబ్బులు అంటే వచ్చినాయి అన్నారు పండగ పూట అందించారు సార్ అదే బీజేపీ వాళ్ళేమో పండగ పూట పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం టైం మీద మాకు వడ్డీ లేని రుణం డబ్బులు ఇస్తే పండగ పూట ప్రతి అక్కకు చెల్లెకు 8,000, 9,000, 10,000 రూపాయలు వచ్చినాయి సార్ చాలా సంతోషం చాలా ధన్యవాదాలని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేసింది కానీ గౌరవనీయులు రాజేందర్ గారు ఏమంటారు హరీష్ రావు గారు దొంగ చెక్కులు ఇచ్చిండ్రు అని మాట్లాడతారు ఇంతకంటే అబద్ధపు మాట ఇంకోటి ఉంటుందా ఇంత దిగజారాలనా ఈ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు న్యాయంగా మాట్లాడాలి విషయాలు తెలుసుకొని మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి కానీ బట్టగాల్చి మీదేస్తాము ఇక మీరు తుడుచుకోండి అనే రీతిలో మాట్లాడితే రేపు ప్రజలు మీరు మాట్లాడే మాటలు నమ్ముతారా విశ్వాసం ఉంటుందా విశ్వసనీయత ఉంటుందా ఇది కరెక్టా ఇది 4వ విషయం 5వ విషయం పదే పదే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వస్తుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు మాంసం పంచుతుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు మద్యం ఎక్కడైనా మాంసం పంచినవా ఏమి 20,000 ఇస్తారు 30,000 అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజల్ని ఒక అబద్ధాల పునాదుల మీద ప్రజలకి చెప్పి 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 ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ 6 సార్లు మిమ్మల్ని హుజూరాబాద్ ప్రజలు గెలిపిస్తే మీరు ఇలా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు యు మీన్ టు సే ఏం చెప్పదలుచుకున్నారు రాజేందర్ గారు మీరు హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగుతారనుకుంటున్నారా హుజూరాబాద్ ప్రజలు డబ్బులకు లొంగుతారని అనుకుంటున్నారా మీరు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు అయితే అబద్ధాలు చెప్తున్నారు లేకపోతే హుజూరాబాద్ ప్రజల్ని కించపరిచే విధంగా సర్పంచులను అట్లే మాట్లాడిండ్రు మీరు ఎంపీడీసీల పట్ల అట్లే మాట్లాడిండ్రు నాయకుల పట్ల అట్లే మాట్లాడిండ్రు ప్రజల పట్ల కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు గడియారాలు గ్రైండర్లు కుక్కర్లు కుట్టు మిషన్లు చెత్తీర్లు టీషర్ట్లు ఎవరు పంచిందో తెలియదా ఎవరు పంచింది ప్రజలు తిరస్కరించారు కదా గడియారాలని నేలకేసి కొట్టిరు మీ గడియారాలు తిరస్కరిస్తే ఇవాళను టీఆర్ఎస్ మీద బురద జల్లి తద్వారా ఏదైనా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదు ఇవాళ రాజేందర్ గారి మాటలు ఎట్లయిపోయినాయి అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో రాజేందర్ గారి మాటల్లో నిజం అంత ఉందన్నట్టుగా తయారైంది నేను వరుసగా ఇప్పుడు ఒక 5 అంశాలు 6 అంశాలు చెప్పినా కదా మీకు నేను ఏ ఒక్కటన్నా తప్పుంటే చెప్పండి సో నేను హుజూరాబాద్ ప్రజలకు కూడా చేసే మనవి ఏంటంటే ఈ అబద్ధాల పునాదుల మీద బీజేపీ ప్రచారాన్ని దయచేసి నమ్మకండి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలు కానీ వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్పేటువంటి అబద్ధాలు కానీ అదేవిధంగా వాళ్ళు కరపత్రాల రూపంలో చేసేటువంటి అబద్ధాల విష ప్రచారాన్ని దయచేసి తిప్పికొట్టండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసిందే చెప్పింది చేయగలిగేదే చెప్పింది డెఫినెట్గా ఇంకా 2 నెలలు 4 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది మేము ప్రజలకు కష్టపడి పనిచేస్తాం మేము ఢిల్లీకి గులాంలం కాదు తెలంగాణ ప్రజలకు గులాంలం ఇవాళ హుజూరాబాద్లో బీజేపీ పార్టీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేయాల్సి వస్తుంది అదే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే హుజూరాబాద్ గడ్డ మీద ఇవాళ గులాబీ జెండా ఎగిరేసి ప్రజలకు గులాములుగా మేము పనిచేస్తాం
రేపు ఈ ప్రభుత్వంలో ఉండే శాసనసభ్యులు కానీ మంత్రులం కానీ ప్రజలకు సేవకులుగా పనిచేసేటువంటి వాళ్ళం మేము, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వాళ్ళం. ఈటల రాజేందర్ గారు గెలిస్తే బీజేపీకి లాభం, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం. ఈ విషయం ఇలా ప్రజలకు అర్థమైంది.